ఆర్టిస్టుల అందరికీ ఇలా ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక గ్రేట్ పర్సన్ కోల్పోయాం ఇది మా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తీరన్ లోటు అందుకని యావత్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫు నుంచి వారి కుటుంబానికి నా సానుభూతి తెలియజేయటమే కాదు కళాకారులు అనే వాళ్ళకి మరణం అనేది లేదు ఎందుకంటే జనరల్ గా వారు చేసిన సినిమాల ద్వారా వారు చేసిన పాటల ద్వారా వారు చేసిన ఆటల ద్వారా వాళ్ళు ఎప్పుడు ప్రజల గుండెల్లో సజీవంగా ఉంటారు జనరల్ గా అంటారు చనిపోయి స్వర్గానికి పోయారు నరకానికి పోయారు అని మా మీనింగ్ లో స్వర్గానికి నరకానికి పోవటం అంటే చనిపోయిన తర్వాత ఎవరు అతని గురించి తలుచుకోకుండా ఉండటం నరకానికి పోవటం మరణించిన తర్వాత అందరి గుండెల్లో సజీవంగా లైఫ్ టైం ఉండిపోవటం స్వర్గానికి వెళ్ళటం అందుకని చంద్రమోహన్ గారికి మరణం లేదు కళాకారులు అలాంటి గొప్ప చంద్రమోహన్ లాంటి కళాకారుడు మనందరి గుండెల్లో ఎప్పుడూ ఉంటారు వారికి ప్రజా నాట్య మండలి తరపు నుంచి కూడా నా విప్లవ జోహార్లు తెలియజేస్తున్నాం అలాగే మూవీ ఆర్టిస్ట్ తరపు నుంచి కూడా మరోసారి మా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తున్నాం నమస్కారం అండి చంద్రమోహన్ గారితో వ్యక్తిగతంగా కానీ లేకపోతే ఒక స్నేహితుడిగా నాకు ఎక్కువ సమయం గడిపే అవకాశం రాలేదు కానీ ఆయన నా సినిమాలో ఎప్పటి నుంచో అనుకుంటా ఒక సినిమాలో ఆయనతో పనిచేసే అవకాశం వచ్చింది బందిపోతే సినిమాలో మొట్టమొదటిసారిగా చంద్రమోహన్ గారు నాకు పరిచయం అయిన సందర్భం అది ఒక నటుడిగా ఒక వ్యక్తిగా తర్వాత నాకు తెలిసిందంటే మా కుటుంబానికి కూడా ఆయన దూర బంధువు అని మా అత్తగారి వైపు నుంచి ఆయన రిలేటివ్ అని తెలిసింది మా అత్తగారికి ఆయన అంటే ప్రత్యేకమైన అభిమానం వాళ్ళ బాల్యాన్ని కూడా గుర్తు చేసుకుని ఉంటారు ఇప్పటికీ ఆవిడ కూడా ఆవిడ తరఫున కుటుంబానికి సానుభూతి తెలియచేయమని చెప్పారు ఒక నాకు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చంద్రమోహన్ గారితో పనిచేయడం అనేది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి పెరిగినవాడిని కాబట్టి అలాంటి కొన్ని మనం అనుకుంటాం కదా ఈ వ్యక్తిని మనం ఎప్పుడైనా కలుస్తామో అనుకుంటాం కానీ ఆ వ్యక్తిని ప్రత్యక్షంగా ఆ వ్యక్తిని కలిసిన వ్యక్తిని దర్శకత్వం చేసి ఆ వ్యక్తిని ఒక డైరెక్టర్ కింద ఇంటరాక్ట్ అవ్వడం అభిరుచి చాలా తక్కువగా కలుగుతుంటుంది అంత సీనియర్ నటులు అయినా కూడా ఆయనకున్న నిబద్ధత ఆయనకున్న డిసిప్లిన్ షూట్ స్పాట్కి చెప్పినప్పుడు కరెక్ట్ టైంకి ప్రిపరేషన్తో రావడం 90% యాక్టర్స్ ఈరోజు ప్రిపరేషన్తోనే రారు పూర్తి డైలాగ్ ప్రిపరేషన్తో వచ్చి నాతో చర్చించి ఎలా చేయను ఇలా చేయను నీకు కన్వీనియంట్ ఇలాగా ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అని నేను ఎంత చిన్నవాడినైనా కూడా ఒక దర్శకుడి కింద అలా గౌరవించి అంత అద్భుతంగా అనుకునే టైంలో ఒక్కటి కూడా పెండింగ్ ఉండదు చంద్రమోహన్ గారితో ఒక డైలాగ్ మర్చిపోవడం కానీ ఒక డైలాగ్ సరిగ్గా చెప్పకపోవడం కానీ లేకపోతే మళ్ళీ చేద్దాం అనడం కానీ ఉండదు అంత ప్రిపేర్డ్గా వచ్చారు ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకు అది ఇప్పటికీ ఆ ఫోటోలు నా దగ్గర భద్రంగా ఉన్నాయి నేను ఆయనతో తీసుకున్న బండిపో టైంలో తీసుకున్న ఫోటోలు కాబట్టి ఇందాక రవి గారు అన్నట్టు మరణం అనేది అందరికీ సహజం కానీ సినిమా యొక్క గొప్పతనం ఏంటంటే ఒక మీడియం గొప్పతనం ఏంటంటే సజీవంగా ఈ భూప్రపంచం ఉన్నంతకాలం కూడా సజీవంగా మన ముందు వాళ్ళని నిలబెట్టగలిగే ఒక గొప్ప మీడియం సినిమా మనకు ఎప్పుడు కావాల్సి వచ్చినా మనం టీవీ ఆన్ చేస్తాం నిన్నటి నుంచి ఒక టీవీ ఛానల్ అయితే ఈటీవీ అనుకుంటా రెగ్యులర్ చంద్రమోహన్ గారి సినిమాలే వేస్తున్నారు మా ఇంట్లో ముందు నుంచి మా అత్తగారు వాళ్ళందరూ కూడా అదే చూస్తున్నారు సో ఆ విధంగా తాత్కాలికంగా భౌతికంగా చనిపోయిన వాళ్ళని కూడా మనం హృదయాల్లో కానీ తెర మీద కానీ ఎప్పటికీ సజీవంగా ఉండేలా చేయగలిగే అద్భుతమైన మీడియం సినిమాలో అంత అద్భుతమైన ఒక అజరామరమైన కీర్తిని అద్భుతమైన ఒక ఏమంటారు ఫిల్మోగ్రఫీని సొంతం చేసుకున్న చంద్రమోహన్ గారికి నా దృష్టిలో మరణం లేదు సో కరెక్ట్గా దీని టైటిల్ కూడా కృష్ణమోహన్ గారు కరెక్ట్గా పెట్టారు సెలబ్రేటింగ్ ద లెగసీ వీ డోంట్ హ్యావ్ టు ఆల్వేస్ కండో ఎక్స్ప్రెస్ ఓన్లీ కండోలెన్సెస్ సమ్ టైమ్స్ డెత్ కెన్ బి సెలబ్రేషన్ ఒక గొప్ప లెగసీని ఒక కళాత్మకమైన లెగసీని కళాత్మకమైన ఏమంటాం మనం మన చరిత్రని మనం ప్రస్తుతం మన చేతుల ద్వారా భావితరాలకు అందించేలాగా ఇది ఒక అవకాశం అని భావిస్తూ మరొకసారి కుటుంబానికి చంద్రమోహన్ గారి కుటుంబానికి సానుభూతిని వెలిపుచ్చుతూనే ఆయన యొక్క లెగసీని నేను
మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ గారిని మాట్లాడాల్సి వస్తుంది. గారితో మాకు చాలా మంచి పరిచయం ఉంది. నేను ఫస్ట్ టైం సినిమా ఇండస్ట్రీకి వచ్చింది వామరాజ్యం వచ్చింది అనే చిత్రానికి సమర్పుడుగా ఉన్నాను. ఆ చిత్రాన్ని ర్యాలింగి నరసరావు గారి దర్శకత్వంలో వాసిరాజు ప్రకాష్ గారు నిర్మించారు. అప్పటి నుంచి నిన్నమొన్నటి వరకు కూడా చంద్రమోహన్ గారితో మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాం. ఇటీవల వంశీ రామరాజు గారు, ర్యాలి నరసరావు గారు మీ అందరూ కలిసి ఆయన ఇంటికి వెళ్ళి చాలా సపాయంతో కూర్చుని ఆయనకి జన సత్కారం కూడా చేయడం జరిగింది. అటువంటి మంచి వ్యక్తి మన ముందు లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైన ఆయన జీవితం మాత్రం 100% సక్సెస్ఫుల్ లైఫ్ అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకంటే ఒక హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, కమెడియన్గా, బ్రదర్గా అన్ని క్యారెక్టర్లు చేసిన ఏకైక నటుడు చంద్రమోహన్ గారు. ఆయన జీవితంలో ఆయన చేసిన పనులన్నీ చక్కగా సక్సెస్ఫుల్గా చేశారు. వాళ్ళ పిల్లలకు పెళ్లి చేశారు, మనల్ని నమ్ముకున్నారు. ఆయన శాస్త్ర జీవితాన్ని హ్యాపీగా కలగడం కోసం ఆయన వాలంటరీగా రిటైర్ అయ్యి సినిమాల నుంచి ఇంట్లో రెస్ట్ తీసుకునేంత మంచి మనిషి ఆయన. కాబట్టి ఆయన జీవితంలో ఎన్ని సాధించాలో అన్నీ సాధించేశారు కాబట్టి ఆయనకి సాధించేసి లేవు. కాబట్టి ఆయన లేరన్న బాధ మాత్రం మనకి అందరికీ ఉండిపోయింది. కాబట్టి మనం బాధపడుతూ ఆయనకి ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గారితో సినిమాలు నేను తక్కువనే చేశాను, కానీ ఆయనతో ట్రావెలింగ్ మాత్రం ఎక్కువగా చేశాను నేను. ఆయన ఒక నడుస్తున్న గ్రంథాలయం, ఒక జనరల్ నాలెడ్జ్కు పెట్టింది పేరు సినిమా ఇండస్ట్రీ తరఫున. మనిషి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో చెప్పిన ఒక మహానుభావుడు ఆయన. ఆయన నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్. చాలా విషయాలలో ఎంతోమంది కళాకారులు డబ్బు ఉండి వాళ్ళు దాన్ని ఎలా విని సద్వినియోగం చేసుకోకుండా ఎలా రోడ్డున పడ్డారో చెప్పాడు. డబ్బును ఎలాగ పొదుపు చేసి వాడితే 10 మంది నీ దగ్గరకు వచ్చి నీకు దండాలు పెడతారన్న విషయం కూడా ఆయన నుంచే నేను నేర్చుకున్నాను. ఆయన చాలామంది తప్పుగా అనుకోకూడదు, మీరు కంజూషు అవి ఇవి ఏవేవో అంటారు, అదంతా అనేవాళ్ళ మూర్ఖత్వమే. కానీ ఆయన ఒక వెన్నెల లాంటి చంద్రుడు. ఆయన మనిషి ఎలా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి, రేపొద్దున ఒకరి ముందర చెయ్యి చాచకుండా బ్రతకాలని చెప్పిన వ్యక్తి ఆయన. ఆయన విషయంలో చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఎంత సంపాదించినా నిరాడంబరుడు. ఎంతసేపు ఫ్యామిలీ కోసము మామూలుగా ఉండి లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అచ్చే మాట్లాడేవాడు. ఆయనకు భగవంతుడు ఒక్క విషయంలో అన్యాయం చేశాడు, అది మాత్రం నేను గ్యారెంటీగా చెప్తాను. దాన్ని అందరూ ఏకీభవిస్తారు. ఆయన ఇంకా కొద్దిగా హైట్ ఉండుంటే ఇండస్ట్రీకి 4 స్తంభాలు అనుకున్న హీరోలలో ఇంకో గజస్తంభమైన కూర్చునేవాడు. అంత గొప్ప వ్యక్తి. ఆ లోటు ఏదో మీకు చెప్పేశాను, అది భగవంతుడు అన్యాయం చేసినందుకు అనుకున్నాను. అది అయితే మరొక విషయం కూడా ఇక్కడ, ఆయన అతని ఏదైతే లోపం ఉందో దాన్ని అధిగమించి ఒక 900 సినిమాల వరకు చేసి జనాన్ని ఒప్పించి మెప్పించి అందరి చేత అనుక్షణం చప్పట్లు కొట్టించుకున్న ఒక గొప్ప వ్యక్తి ఆయన. టోటల్గా ఇన్స్పిరేషన్ అందరికీ. బాగా తెలివిగా ఆలోచిస్తే ఆయన ఒక ఇన్స్పిరేషను, ఒక గొప్ప గ్రంథం. ఆయన ఎన్ని గ్రంథాలు వచ్చినా ఇలాంటి గ్రంథము జీవిత సత్యాలు చెప్తుంది. అలాంటి గ్రంథము మన మధ్య నుంచి వెళ్ళిపోవడం అన్నది చాలా బాధాకరము. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ మాత్రం ఇక్కడ మనలో ఇప్పుడు చూస్తూ ఆనందిస్తూ మానిగణ కోసం మంచి మాటలు మాట్లాడుతున్న ఆనందంగా అక్కడ ఎక్కడో చివరి చేతిలో కూర్చొని నవ్వుతున్నాడు. అది నాకు కనబడుతున్నది. ఇది ఎవరు కనబడుతుందో లేదో నాకు తెలియదు. థ్యాంక్ యూ. ఆయన ఎక్కడ ఉన్నా భగవంతుడు ఆయన స్వర్గప్రాప్తి ఇవ్వాలని, ఆయన కుటుంబానికి మనశ్శాంతి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అసోసియేషన్ నుండి ఆయనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఎన్నోసార్లు కలిశాను నేను. ఆయన ధైర్యంగా మాట్లాడడం నాకు బాగా నచ్చింది. లాస్ట్ టైం ఒక 5 ఏళ్ల కింద అపోలోలో ఫస్ట్ హార్ట్ సర్జరీ అయినప్పుడు నేను ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాను, వాళ్ళ పెంపుడు అబ్బాయి వాళ్ళంతా ఉన్నారు, మాట్లాడాము. ఆ రోజు నేను కూడా కిడ్నీలో స్టోన్ వచ్చింది. ఆ స్టోన్ తీసుకోవడం ఆపరేషన్ కోసం వెళ్ళాను. ఆడ 2 రోజులు అక్కడ ఉన్నాము. ఆయన కలిసి మాట్లాడి, అన్న మీరు సంతోషంగా బయటకు వెళ్ళి వస్తాను, నేను వస్తాను, నాకేమైంది అన్నాడు. అది ఆయనకి ఏమీ కాలేదు, గొప్పగా ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చంద్రమోహన్ గారు కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి. నేను సార్తో 2 సినిమాలు చేశాను, సుప్రభాతం ఒకటి, రాజకుమారుడు ఒకటి. అది మా కాంబినేషన్లో చేశాము. ఎంత సిల్లీ పర్సన్ అంటే నా క్యారర్ తీసుకొని తినే రమ్య మీ అసిస్టెంట్ తీసుకురా అంటే అంత క్లోజ్గా మూవ్ అయ్యే మనిషి. కొత్తగా మనం పరిచయమైన మనతో అంతా
ఇన్వాల్వ్ అయిన ఆర్టిస్టులు చాలా తక్కువ. ఎందుకంటే ఆ స్టారు స్టార్గా వెలుగుతున్నప్పుడు మేబీ నేను కిడ్నో లేదు పుట్టలేదు నాకు తెలియదు. అంత స్టార్ అయినా సరే ఒక మనుషులతో కొత్త మనుషులతో అంతగా కలిసిపోవడం అనేది, ఎందుకంటే స్టార్స్ అంటే ఏదో ఆకాశంలో నుంచి ఊడిపడ్డాం అనే ఫీలింగ్స్ కొందరు ఉంటాయి. కానీ చంద్రమోహన్ గారికి ఏ కోసానా లేదు. ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరం. అంటే ఇప్పటికే చాలామంది మహానుభావులు చెప్పారు, పుట్టకెంత నిజమో మరణం కూడా అంతే నిజము. కాకపోతే చాలా ఆయన లైఫ్ని ఎంజాయ్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా. ఒక రేంజ్లో ఇంతమందిమి ఆయన గురించి మాట్లాడుతున్నామంటే ఆయన మన మధ్య బ్రతికే ఉన్నారు అనే వాళ్ళ గురించే మనం మాట్లాడుతూ ఉంటాము. పోయిన తర్వాత కూడా మాట్లాడడం అనేది వాళ్ళు మన స్వర్గలోకంలో ఉన్న భూలోకంలో ఉన్న మన మధ్య ఉన్నారనే మంచి ఫీలింగు మన ప్రజల మధ్య ఉంటుంటుంది. సినిమా యాక్టర్ అంటే ఆ అదృష్టం నేను కూడా చేసుకున్నందుకు చాలా ఆనందిస్తున్నాను, గర్వపడుతున్నాను కూడా. ఒక ఫిలిం స్టార్ అంటే ఎప్పటికీ అది చంద్రమోహన్ లాంటి వాళ్ళు. ఆయన సినిమా చూస్తుంటేనే 16 ఏళ్ళ వయసు, లేకపోతే ఎన్నో మూవీస్ మరాఠీ మూవీస్ ఉన్నాయి ఆయన అయితే చంద్రమోహన్ గారివి. సో అలాంటి మూవీస్ మనం ఎప్పుడు చూస్తున్నా మన మధ్య ఉన్నట్టుగానే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఇది కళాకారులకు ఇచ్చిన ఆ భగవంతుడు ఇచ్చిన వరము. నేను ఇందులో పార్టిసిపేట్ చేసినందుకు, ఆయన సంతాప దినంలో నేను పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. 55 సంవత్సరాల నుంచి ఆయన సారథి స్టూడియో వాళ్ళు ఆత్మీయులు సినిమాలు యాక్ట్ చేశారు 1968లో. మేము మా ఊరు కూడా ఆయన ఊరు దగ్గరే, మేమిద్దరం చాలా బాగా కలిసి ఉండేవాళ్ళం. అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ పట్ల కంటిన్యూ అవుతానే ఉంది. ఆ తర్వాత మేము సారథి స్టూడియో తరఫున ఆయన హీరోగా రాధా కళ్యాణం బాపు గారి డైరెక్షన్లో, ఆ తర్వాత పెళ్లి చూపులు సాంసరారు డైరెక్షన్లో, ఆ తర్వాత శిక్ష మన రేలంగ నరసరావు గారి డైరెక్షన్లో, తర్వాత ఇంకో సినిమా మూడు బోళ్ళు జంధ్యాల గారి డైరెక్షన్లో 4 సినిమాలు ఆయన హీరోగా కంటిన్యూగా చేశాం మేము. తమిళ్లో భాగ్యరాజా గారు హీరోగా చేసిన సినిమాలన్నీ మేము తెలుగులో తీయటం జరిగింది. ఆ రకంగా ఆయనకి మాకు మరి ఒక హీరోకి ఒక ప్రొడక్షన్ కంపెనీ తరఫున పనిచేసే మాకు ఎంత సంబంధం ఉంటుందంటే, ఎప్పుడు కూడా మేము ఒకటే రూమ్లో ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. దానికి తగ్గట్టు ఫిల్మ్ హౌసింగ్ సొసైటీ నేను సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయనకి ఇక్కడ ప్లాట్ అలాట్ చేయటం, ఆయన ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాం. మేము చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం అన్నమాట. అటువంటి చంద్రమోహన్ గారు ఇవాళ మన మధ్యన లేకపోవటం చాలా విచారకరం. వారు ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవాలి. చంద్రమోహన్ గారు చాలా నిగర్వి, చాలా సామాన్యంగా డౌన్ టు ఎర్త్ ఉండే ఒక వ్యక్తి. ప్రతి ఆర్టిస్టు ప్రతి హీరో ఎవరైనా ఉంటే ఫ్లైట్ టికెట్ ఏంటి, ఫ్లైట్ టికెట్స్ ఎలా ఏంటి అని చెప్పి ప్రొడ్యూసర్స్ని ఆ ఫ్లైట్ టికెట్ అనో ఈ ఫ్లైట్ టికెట్ అనో లేకపోతే ఎగ్జిక్యూటివ్ క్లాస్ అనో లేకపోతే ఎంతమందికి టికెట్స్ ఇవ్వండనో ఇబ్బంది పెట్టే ఆర్టిస్టుని చాలామంది చూసాం. కానీ చంద్రమోహన్ గారు అంటే ఆయన గేట్వే ఆఫ్ ఇండియా. అంటే మనకి ఇండస్ట్రీలో ఒక శ్రీదేవి గారు రావాలంటే ఒక 16 ఏళ్ళ వయసు చంద్రమోహన్ గారిని దాటుకుని, చంద్రమోహన్ గారి అనుభవాలు పంచుకుని భారతదేశం కాదు ప్రపంచం గర్వించదగ్గ నటీమణిగా శ్రీదేవి గారు ఎదిగారు అని అంటే అది చంద్రమోహన్ గారి సలహాలు సూచనలతోనే ఆవిడ ఎదగటం జరిగింది. అలాగే విజయశాంతి గారు ఎన్నో సినిమాలు చంద్రమోహన్ గారి నుంచి దాటుకుని వచ్చి చంద్రమోహన్ గారి సలహాలు సూచనలతోనే విజయశాంతి గారు. అట్లా చూసుకుంటే ఎంతోమంది ఆయన చంద్రమోహన్ గారు ఎన్నో 100ల సినిమాలు చేస్తూ ప్రతి ఒక్కళ్ళకి చాలా అంటే అన్ని 100ల సినిమాలు చేసి అంత గొప్ప మహానటుడు అయినా కూడా ఇప్పుడు ఎవరితో కూడా నేను ఇంత చూడలేని కాకుండా చాలా డౌన్ టు ఎర్త్, చాలా సామాన్యుడిగా అందరితో సలహాలు సూచనలు చేస్తూ చాలా గొప్పగా ఉండే వ్యక్తి చంద్రమోహన్ గారు. గతంలో మనం ఎన్టీఆర్ శత జయంతి జరుగుతున్నప్పుడు జూన్లో అనుకుంటా ఇక్కడే ఇదే వేదిక మీద స్టార్టింగ్ నుంచి ఎండ వరకు ఉండి ఎన్టీ రామారావుతో ఆయన అనుభవాలు పంచుకుంటూ అందరినీ ప్రతి ఒక్కరికి ప్రభ గారు ఇక్కడ ఉన్నా లేకపోతే ప్రతి ఆర్టిస్టు ఇక్కడ ఉన్నా కూడా అందరు ఆర్టిస్టులతో కూడా వాళ్ళతో కలివిడిగా కవిత గారు కానించి ప్రతి ఒక్కరితో కలివిడిగా ఆయన మింగిలైపోయి ఆయన ఆ రకంగా బిహేవ్ చేసిన విధానం అవి చూసుకుంటే చంద్రమోహన్ గారు మామూలు నటుడు కాదు, నటుడే కాదు ఒక మంచి హ్యూమన్ బీయింగ్. అంటే ఆయన అవసరమైతే నిర్మాతకు ఇబ్బంది అనుకుంటే ఒక బస్సులో కూడా జర్నీ చేశారు, ఒక లారీలో కూడా జర్నీ చేశారు,
నిర్మాత ఇబ్బంది లేకుండా చేశారు. నిర్మాత ఏ రోజున కూడా నా నిర్మాత బాగుంటే నేనే బాగుంటా అనే రేంజ్ లైన్ చూస్తూ ఇవాళ ఇంతమంది ఆర్టిస్టులు ఇవాళ జయసుధ గారు కాణించి జయప్రద గారు కాణించి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క సిరిసిరి మీద జయప్రద గారు చంద్రమోహన్ గారి దగ్గర నుంచి రావాలి. తర్వాత ఒక జయసుధ గారు చంద్రమోహన్ గారి నుంచి రావాలి. ఇంత ఇంత గొప్ప నటుడు ఎవరిలో ఉండి ఇంతమంది ఆర్టిస్టులు తయారు చేసి ఇంతమందిని ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ని ప్రపంచానికి అందించారంటే అది దట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ చంద్రమోహన్ గారు. సో అలాంటి చంద్రమోహన్ గారు ఇవాళ ఉన్న ఇప్పుడు భౌతికంగా మనకు లేకపోయినా భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఆయన జీవించే ఉంటారు. ఆయనకి మరణమే లేదు. ఆయన ఆయన సినిమాలు ఆయన ఇది చూసుకుంటా ప్లస్ అలాంటి నటుడు అంటే ఒక బస్సులో ఆయన ఏ ఫ్లైట్ టికెట్ అడిగితే ఆ ఫ్లైట్ ప్రొడ్యూసర్లు ఇవ్వడానికి రెడీ. ఆయన ఎన్ని టికెట్లు అంటే ఆయన టికెట్లు ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు రెడీ అయినా కూడా ప్రొడ్యూసర్ని ఇబ్బంది లేకుండా బస్సులో లారీలో కూడా జర్నీ చేసిన ఒకే ఒక్క నటుడు ఎవరన్నా ఉన్నారంటే ఆ నటుడు పేరే దట్ ఈజ్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ చంద్రమోహన్ గారు. అంతటి గొప్ప నటుడు మనకి ఎప్పటికీ బతికే ఉంటారు. ఆయన ఎప్పటికీ మనతోనే ఉంటారు. సో ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏ ఒక్క నటుడైనా బాగుపడి ఒక నిర్మాతకి హెల్ప్ చేస్తే అది చంద్రమోహన్ గారి స్ఫూర్తితో ఇండస్ట్రీకి ఎంతో మేలు జరుగుద్ది. అంతటి గొప్ప మహానటుడు చంద్రమోహన్ గారు ప్లస్ వీళ్ళు కొత్త వాళ్ళందరికీ సలహాలు సూచనలకి లేకపోవటం మాత్రం కొత్త వాళ్ళకి చాలా ఇబ్బందికరం. అలాంటి చంద్రమోహన్ గారు ఇవాళ లేరని అనుకుంటాం కంటే కూడా ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు మనతోనే ఇదవుతారు. సో అలాంటి మహానటుడికి ఒకసారి ఆయన లేకపోయినందుకు వాళ్ళ ఫ్యామిలీకి అది ఇబ్బంది అయినా కూడా వాళ్ళు సూపర్సీడ్ చేస్తూ సో ఆయన ఆశయాలు ఆయన భవిష్యత్ కార్యాచరణ అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాంటి మహానటుడు గురించి మాట్లాడే అవకాశం దక్కటం ఒక అదృష్టంగా భావించి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. రామాయణం, మహాభారతం, భగవద్గీత, వేదిక్ సైన్స్, ఋగ్వేదం, యజుర్వేదం, అథర్వవేదం, 18 పురాణాలు, దశావతారాలు, దశమహావిద్యలు, వేదిక్ మ్యాథ్స్, ఇండియన్ ఇన్వెన్షన్స్, సీక్రెట్ ఆఫ్ గాడ్స్ మరెన్నో కోర్సులు నేర్చుకోవాలనుకుంటే మా ఇండియన్ వేదిక్ స్కూల్ .com వెబ్సైట్లో లాగిన్ అయి నేర్చుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేకుండా ఫ్రీ కోర్సులు కూడా మా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్లో ఇండియన్ వేదిక్ స్కూల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.